5 కరోనా పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. దీనికి సంబంధించి 2 కంటైన్మెంట్ జోన్స్, పాతపట్నం ఏరియా అండ్ ఆల్సో సెకండ్ కంటైన్మెంట్ జోన్ ఇది శ్రీకాకుళం టౌన్లోని పిఎన్ కాలనీ. సో పిఎన్ కాలనీలో వచ్చిన కేసు ఢిల్లీలో తను కోచింగ్ తీసుకున్నాడు. 20 years old అబ్బాయి, తను ఫ్లైట్లో రావడం జరిగింది ఢిల్లీ నుంచి విశాఖపట్నం దాకా. సో ఈ ఫ్లైట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి సీరియస్గా అనుమానించడం జరుగుతూ ఉంది. సో ఈ ఫ్లైట్ డీటెయిల్స్ తీసి దానిలో ఉన్న మిగతా ట్రావెలర్స్ అందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసాం. కన్సర్న్ జిల్లాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు, వాళ్ళ సర్వేలెన్స్ కానీ అట్లా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ అబ్బాయి హోమ్ ఐసోలేషన్లో ఉన్నాడు కాబట్టి, సీరియస్ హోమ్ ఐసోలేషన్ ఉన్నాడు కాబట్టి ఇంట్లో గల వేరే వాళ్ళకి ఎవరికి కూడా పాజిటివ్ రిపోర్ట్ రాలేదు. అయినా కానీ తనతో కలిసి ఉన్నటువంటి తన ఫ్రెండ్ని కానీ తన డ్రైవర్ని కానీ వాళ్ళందరినీ కూడా మనం క్వారంటైన్ తరలించడం జరిగింది. వాళ్ళకి కూడా టెస్టులు వస్తాయి. ఇది ఒక యాంగిల్. ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం దీనివల్ల ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెస్టింగ్ ఎప్పుడైతే మనం ఎక్కువ మంది చేస్తామో ఆటోమేటిక్గా వైరస్లో ఉన్న పాజిటివ్ కేసెస్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి ఐసోలేషన్, హాస్పిటల్ ఐసోలేషన్ వాళ్ళకి తరలించి క్వారంటైన్గా తరలించి వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా, అదేవిధంగా వీళ్ళకి ఎక్కువ డోస్ ఆఫ్ వైరస్ ఉన్నట్టయితే వీళ్ళని మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వీళ్ళని కాపాడుకోవడంలో మనకి ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి జిల్లాలో ప్రస్తుతం ప్రశాంతమైన పరిస్థితి ఉంది, ఎటువంటి టెన్షన్ పడడానికి లేదు. కంటైన్మెంట్ జోన్లో కానీ కంటైన్మెంట్ ట్రస్ట్లో ఉన్నవాళ్ళు మాత్రం దయచేసి జిల్లా యంత్రాంగానికి సహకరించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బయటికి రావడానికి ట్రై చేయడం కానీ, పోలీసు కన్నుగప్పి అటు ఇటు తిరగటం కానీ, లేకపోతే వరండాల్లో మెయిన్ రోడ్స్ మీద సెల్ ఫోన్ మాట్లాడుకోవడం కానీ, టెర్రస్ ఎక్కి చూడాలి కానీ ఇలాంటివి చేయకుండా దయచేసి ఇళ్లలో ఉండేసి లాక్డౌన్కి కంటైన్మెంట్కి పూర్తి స్థాయి సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ప్రజల సహకారంతోనే మనం 100% లాక్డౌన్ చేయగలుగుతాం. కేవలం ఒక కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్ తోటి మనం పెట్టినంత మాత్రం లాక్డౌన్ కంప్లీట్ కాదు. బట్ దయచేసి సహకరించాలి. సపోజ్ ప్రజలు సహకరించకపోతే మరి చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకొని కంటైన్మెంట్ని 100% చేయడంలో మేము పోలీసు ముందుకెళ్ళడానికి ఎటువంటి సమస్య లేదు.